मेगा कोडल उपासना गुरिंची तेलुगु वारिकी प्रत्येकिंची चेप्पाल्सिन पनिलेदु उपासना राम चरण सतीमणिगाने काकुंडा अपोलो हास्पिटल्स अधिनेता मानवरालिगा सामाजिक कार्यक्रमाल्लो चुरुकुगा पाल्गोंटू सामान्युलकु अंडगा निलुस्तुन्नारु राम चरण सतीमणि उपासना प्रस्तुतं गर्भवती अने विषयं तेलुसुंदि उपासना मरिकोन्नि नेलल्लो पापकु जन्मनिव्वनुन्नारु ई नेपथ्यंलो ताजागा उपासना बेबी शवर् पार्टी वेडुकलनु जरिपारु कुटुंब सभ्युलु ఈ బేబీ షవర్ పార్టీ ఉపాసన ఫ్యామిలీ తో పాటు ఫ్రెండ్స్ హాజరయ్యారు దీనికి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి ఉపాసన బేబీ షవర్ పార్టీలో ప్రముఖ సింగర్ కనికా కపూర్ సానియా మిర్జా నటుడు అల్లు అర్జున్ హాజరయ్యారు ఇదే పార్టీలో చిరంజీవి ఫ్యామిలీ కూడా పాల్గొంది చిరంజీవి కూతుళ్ళు మనవరాళ్ళు రామ్ చరణ్ పాల్గొన్నారు ఇక రామ్ చరణ్ సినిమా విషయానికి వస్తే ఆయన బర్త్డే సందర్భంగా ఆర్సీ 15 టీమ్ గేమ్ చేంజర్ అనే టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ని విడుదల చేస్తుంది ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది ట్రిపుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ దర్శకుడు శంకర్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలుస్తుంది ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది దిల్ రాజు నిర్మిస్తున్నారు కియారా అద్వాని హీరోయిన్ గా చేస్తుంది కొన్నాళ్ళు షూటింగ్ కి బ్రేక్ ఇచ్చిన టీమ్ ఇక షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది ఇక రామ్ చరణ్ నటించిన ట్రిపుల్ ఆర్ కు ఆస్కార్ అవార్డు దక్కిన సంగతి తెలుస్తుంది ఈ కార్యక్రమానికి భారతీయ సాంప్రదాయంలో దుస్తులు ధరించి రామ్ చరణ్ ఎన్టీఆర్ రాజమౌళి కీరవాణిలతో పాటు వారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈవెంట్ లో ఉపాసన ధరించిన ఈ చీరను హైదరాబాద్ కు జయంతి రెడ్డి అనే ప్రముఖ డిజైనర్ తయారు చేశారట ఈ చీరను రీసైకిల్ చేసిన స్క్రాప్ల నుంచి చేసినట్లుగా ఉపాసన తన సోషల్ మీడియాలో స్పష్టం చేసింది చేతితో నేసిన పట్టు స్పిన్ ఫ్యాబ్రిక్ తో తయారు చేశారట జరై సందడి చేశారు అందులో ఉపాసన కొణిదల ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది అంతే కాదు ఆమె ధరించిన నెక్ పీస్ కు కూడా మరో విశిష్టత ఉందట ముంబైకి చెందిన ప్రముఖ ఆభరణాల డిజైనర్ బినా గోయంకా దాని తయారు చేశారు ఈ నెక్ పీస్ తయారీ కోసం 4 సంవత్సరాలు పట్టిందట అత్యంత నాణ్యతగల సహజ రత్నాలు ముత్యాలతో కూడిన ఆ నెక్లెస్ దాదాపు 400 క్యారెట్ల నాణ్యతగల కెంపులను కలిగి ఉంటుందట దీని విలువ కోట్లల్లో ఉంటుందని టాక్ ఇక ఉపాసన ప్రస్తుతం గర్భవతి అనే సంగతి తెలుసిందే త్వరలో ఉపాసన 12 బిడ్డకు జన్మనివ్వనున్నారు రామ్ చరణ్ ఉపాసన దంపతులు త్వరలో పేరెంట్స్ గా ప్రమోషన్ అందుతున్న సంగతి తెలుసిందే దాదాపుగా పెళ్ళైన 10 సంవత్సరాలకు ఈ జంట ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నారు దీంతో మెగా ఫ్యాన్ సంబరాలు చేసుకుంటున్నారు 2012 లో పెళ్లిపీటలెక్కిన ఈ జంట సంతానం విషయమై ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పడంతో మెగా ఇంట ఆనందాలు వెలివిరిసాయి పెళ్లైన 10 సంవత్సరాలకు ఉపాసన తల్లి కాపోతుండడంతో ఆమె ఫ్రెండ్స్ ఉపాసనకు చిన్నపాటి సీమంతం చేసినట్లు తెలుస్తోంది అందులో భాగంగా ఆమె మెడలో పూలదండ వేసి తనకు బహుమతులు అందించారు దీనికి సంబంధించిన కొన్ని పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఈ వేడుకలో ఉపాసన చరణ్ తో పాటు ఆమె స్నేహితులు సన్నిహితులు సందడి చేశారు పెళ్లి తర్వాత ఏకంగా 14 కిలోలు తగ్గిన ఉపాసన మంచి ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ తన సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరువవుతున్నారు ఉపాసన ప్రెగ్నెంట్ అయిన విషయాన్ని స్వయంగా చిరంజీవి ప్రకటిస్తూ త్వరలో రామ్ చరణ్ ఉపాసన పేరెంట్స్ కాబోతున్నట్లు తన సోషల్ మీడియాలో తెలియజేశారు ఆ ఆంజనేయ స్వామి కృపతో త్వరలో రామ్ చరణ్ ఉపాసన దంపతులు తమ మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారంటూ ట్వీట్ చేశారు చిరంజీవి దీంతో ఒక్కసారిగా మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు ఎప్పటి నుంచో ఈ వార్త కోసం ఎదురు చూస్తున్నట్లు ట్వీట్ల రూపంలో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక ఇదిలా ఉంటే ఉపాసన రామ్ చరణ్లు తాజాగా తమ పెంపుడు కుక్క పిల్లతో కలిసి కొన్ని ఫోటోలను పంచుకున్నారు రామ్ చరణ్ ఉపాసనల పెళ్లి జూన్ 14, 2012 జరిగింది ఉపాసన విషయానికి వస్తే ఆమె అపోలో హాస్పిటల్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి మనవరాలు శోభన అనిల్ కామినేల కూతురు ప్రస్తుతం ఉపాసన అపోలో చారిటీకి వైస్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నారు ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే సినిమాలు చేస్తున్నారు